చేస్తున్నామో ఆచరిస్తున్నాం. చాలా గల తర్వాత మరలా మిమ్మల్ని ఈ రీతిగా సజీవంగా కలుసుకునే ధన్యత ప్రభు మాకు ఇచ్చాడు. ఉదయకాల సమయంలో మీ మధ్యలో వాక్యం పంచుకోవడానికి ప్రభు సహాయపడతారు. రండి, ఉదయకాల సమయంలో ప్రభు బలలో ప్రవేశించక ముందు యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనం ఈ సంవత్సరపు వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకుంటాం. యెషయా గ్రంథము 605వ పేజీ 604వ పేజీ పాత నిబంధనలో 604వ పేజీ యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం చదువుకుంటాం. యెషయా గ్రంథము 43:10 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయన అధికారించినట్లు మీరు నేను నా సేవకులను నాకు సాక్షి మాకు ముందుగా ఏ దేవుడు నేను ఉండలేదు నా తరువాత ఏ దేవుడు ఉండడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం రోమా పత్రిక 142వ పేజీ కొత్త నిబంధనలో 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. 142వ పేజీ 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సవారి పరిశుద్ధమైన దేవునిలను ఆయన సమర్పించుకున్నాను. దేవుని వాచ్యమైన వాటిని అభిమానుకున్నాను. ఇది సేవానికి మీరు ఈ లోకముని అది అనుసరింప ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్నాను. దేవుని చిత్త మీద పరిచయం తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవుతున్న ఆంతరము పొందండి. ప్రార్థన చేసుకుని ప్రేమలేదు మాత్రండి. ఉదయకాల సమయంలో నీటిలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ప్రవేశాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మాకు సహాయపడి నిన్ను ఆరాధించిన పిల్లలందరిని బట్టి స్తోత్రం. ఇంకెవరు ఆరాధించలేకపోయినారా వారిని కూడా బలపరచండి. వచ్చి అది వారిని ఆరాధించకే వారిని సిద్ధపరచండి. 11 మాసాలు మీరు ఎక్కడి కింద మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ వచ్చిన దేవాన్ని స్తోత్రం. ఈ ప్రభు దినంలో మమ్మల్ని అందరం ఏదిగా సమకూర్చినందుకే అదనా చెల్లిస్తూ మీ స్పృహజీకుని చాలా కాలం తర్వాత నీ ప్రజల మధ్యలోకి మీరు నన్ను తోడుకొచ్చినందుకే నిస్తూ మా సమయాన్ని ఆశ్వాదకరంగా చేయమని యోగ్యమైన రీతిగా బలలో ప్రవేశించడం కొరకే మమ్మల్ని అందరినీ తయారు చేయమని దిద్దుబాటు చేసుకొని సిద్ధపడినట్టుగా సహాయపడమని యేసునామలో ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరి శాలేం పేరు కూడా మర్చిపోయింది. రాదనేది చేస్తున్నా. శాలేంలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరిని బట్టి దేవుని కొన్నాళ్ళు చెల్లిస్తా ఉన్నాం. దేవుడు మొదలను మరి సంవత్సరపు ముగింపులోని తీసుకొచ్చాడు కదా. అప్పుడే 11 మాసాలు అయ్యపోయింది. ఇసాక్ గారు అబురాం గారి శారీరకంగా వెళ్ళిపోయింది పరలోకం. నువ్వు కూడా సిద్ధంగా ఉండాలా. కాబట్టి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు ప్రభు. శారమక్కకి సిద్ధపరచాడు, తీసుకెళ్ళాడు. ఇంకా నువ్వు సిద్ధపడలా, మనం సిద్ధపడలా, అందుకే మనల్ని ఇంకా ఉంచాడు ఇక్కడ. అయితే ఉండ మనము సాక్షులుగా ఉండాలంట. ఎట్లా ఉండాలా? వాగ్దానం, మన వాగ్దానం ఉంది కదా, ఆఖరి మాట. ఆఖరి మాట ఏంటంట? మీరు నాకు సాక్షి. ఎవరంటే మీరంటే మనమే. మనమందరము ఆయనకు లక్ష్మీపురంలో మీరు సాక్షులుగా ఉన్నారు. ప్రభు నమ్ముకొని ప్రభుని వెంబడిస్తూ ఎన్ని కష్టాలు శోధనలు ఇబ్బందులు వచ్చినా ప్రభువులో నడుస్తూ ఇంతవరకు సాక్షులుగా ఉంచారు. ఇక ముందు కూడా మనం ఎట్లా ఉండాలా? సాక్షులుగా ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి దేవుడు ఒక దినాన మనలను గురించి పరలోకంలో సాక్షులుగా వారు వచ్చుతారు. అందుకనే మనం ఎలాంటి సాక్షులుగా ఉండాలా? సాక్షిలో మంచిదే, ఎలాంటి సాక్షులుగా ఉండాలి అది కూడా ఒక ప్రశ్న. సాక్షులు అంటే కాదు, ఎలాంటి సాక్షులుగా ఉండాలి? యెహోషువా కాబట్టి సామెతలో 14:5 చూడండి. సామెతలో 14:5 ప్రభు అంటాడు ఒక మాట, ఎలాంటి సాక్షులుగా ఉండాలి? నమ్మకమైన సాక్షి,
ఎట్లా ఉంది నమ్మకమైన సాక్షి? ఎలా ఉంటాడంట? అబద్ధాలు ఇలా లెగిస్తే అబద్ధం, కూర్చుంటే అబద్ధం, అటుపోతే అబద్ధం, ఇటుపోతే అబద్ధం. మందంతా అబద్ధాల మారి అని పేరు పెట్టచ్చు. ఒక్కోసారి మనం అలా ఉండకూడదు. ఎట్లా ఉండాలంట? నమ్మకమైన సాక్షి, అది దేవునికి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి కోట సాక్షికి అబద్ధములు. ఇంకొక మాట 14:25 కూడా చూడండి, పక్కనే ఉంటుంది. నిజము పలుకు సాక్షి, రెండవది నిజము పలికే సాక్షులుగా ఉండాలి. ఏమండి, ఏం పలకాలి మనం? కోర్టులోకి వెళ్తే అడుగుతారు, వద్దాయని అడుగుతారు, అయ్యా ఇదిగో ఈ పవిత్ర గ్రంథం మీద చేసి నేను అన్నీ అన్నీ చెప్పేది అన్నీ ఏంటంటే అన్నీ అబద్ధాలే, కోర్టులోనే అబద్ధాలు చేయలేదు. కాబట్టి మనం ఏం చెప్పాలంట? నిజం చెప్పాల. నిజం చేస్తే బతకలేం బ్రదరు అంటారు కొంతమంది కదా. నిజం చెబితే అలాగాదు బ్రదర్, కష్టం బ్రదర్, ఎప్పుడో ఒకటైనా ఆడాల్సిందే అంటారు. ఒకటి రోజుకు ఒకటో ఆడితే నెలకి ఎన్ని అవుతాయి? సంవత్సరానికి ఎన్ని అవుతాయి? మనం వచ్చే వారికి ఎన్ని అవుతాయి? అబద్ధములు ఆడు వారందరూ ఎక్కడ పడి ఆడతారంట? ఇలా అన్నీ తెలుసు మనకి. శాలెం అంటే తక్కువ వాళ్ళు కాదు. కాబట్టి నిజము పలికే సాక్షులుగా మనం ఉండాలని యిర్మీయా గ్రంథము 42:5 చూడండి. యిర్మీయా గ్రంథము 42:5 ప్రభు ఇంకొక మాట అంటాడు, అంటే మీరే నాకు సాక్షులు అన్నాడు. అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనే, నిన్ను మా యద్దకు పంపి సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరగించిన ఎడల మూడవదిగా మనం ఎట్లా ఉండాలంట? నమ్మకమైన సత్య సాక్షులుగా మనం ఉండాలి. ధరణి రాలేదు ఇవాళ, నువ్వేనా? నేను ఎవరు అనుకుంటున్నాను అంత అవునా, వీళ్ళ అమ్మాయి అనుకుంటున్నాను. సరే సరే, మూడవదిగా ఎలా ఉండాలంట మనము? సత్యం అనకు వచ్చి సాక్షి అవ్వడానికి కూడా వచ్చాడు. రక్షించబడిన మనం కూడా ఇలా ఈ భూమి మీద అలా ఉండాలని దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. అందుకే దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలా? నేర్చుకోవాలి. సారీ ఇంట్లో ఆవిడ అంటుందంట, ఏమయ్యా ఇంట్లో కూర్చోకపోతే మందిరానికి పోయి 4 ముక్కలు నేర్చుకోరాదు అంటుందంట, 3 ముక్కలు నేర్చుకో అంటుందంట. ఆ గోల పడలేక మందిరానికి వస్తున్నాడంట రోజు. సరే ఒకరోజు వచ్చాడంట మందిరానికి, వస్తే వెళ్ళాడు. ఆ పాస్టర్ గారు అన్నాడు, వచ్చారా అన్నాడంట పాస్టర్ గారు. ఇప్పుడు నన్నే అనుకుంటా అన్నాడని అని అని అనుకున్నాడంట. ఒక ముక్క వచ్చారా అన్న మొక్క నేర్చుకున్నాడు. కూర్చున్నారా అన్నాడంట పాస్టర్ గారు. అదొకటి నేర్చుకున్నాడంట. వెళ్తంట అన్నాడంట, వెళ్తున్నారా అన్నాడంట. ఏం నేర్చుకున్నాడు? ఆయన వాక్యం నేర్చుకోలేదు కానీ వచ్చారా కూర్చున్నారా వెళ్తున్నారా అని 3 నేర్చుకున్నాడంట. సరే ఈ 3 అనుకుంటూ పోతున్నాడంట. కొంచెం పొద్దుగూకిందంట, వాళ్ళింటికి దొంగలు వచ్చారంట. వాళ్ళింటికి ఎవరు వచ్చారంట? ఆమె ఇంట్లో ఉంది, ఏదో పనులు చేసుకుంటే దొంగతనం చేయడానికి వచ్చారంట. వాళ్ళు ఇంటికి పోయి దగ్గరికి పోవడానికి వచ్చారా అన్నాడంట పెద్దగా. దొంగలకు అడాలిది పోయిందంట, వాంగో మనం చూసినట్టున్నాడని. సరే ఆ మాట వీళ్ళంటే వాళ్ళ సేకరణలో కూర్చున్నారంట. కూర్చున్నారా అన్నాడంట. అమ్మో కూర్చుంటే కూడా చూసేట్టు, ఇక మన పని కాలేదు అన్నారంట. సరిగా మెల్లికి లోపలికి వస్తుంటే ఇంక వాడు మెల్లిగా చేసి చీకట పోతాడు. పోతున్నారా అన్నాడంట. దేవుని మందిరానికి వెళ్తే ఎంత లాభం వచ్చిందా? దొంగలు అలా ఇంట్లో పడకుండా ఏమైందంట? ఇల్లు సేఫ్ అయ్యింది ప్రియత. అందుకని దేవుని మందిరానికి రండి, ఇంట్లో ఉండమాకండి, ఖాళీగా ఉండమాకండి. అర్థమవుతుందా? దేవుని మందిరానికి వస్తే 4 ముక్కలు నేర్చుకోవచ్చు. రోజుకు 1 ముక్క నేర్చుకున్నా, ఆ నెలకి 8 ముక్కలు అవుతాయి? 30 ముక్కలు అవుతాయి. ఎన్ని ముక్కలు నేర్చుకుందంటే 8 సంవత్సరాలు బట్టి ఆ ముక్కలన్నీ ఉండయా ఇక్కడ? యేసు ప్రభు తల్లి మరియా
యేసు ప్రభు మాటలన్నీ హృదయంలో ఏం చేసిందంట? అందుకని మీరే నాకు సాక్షి. మొదటిగా ఎలాంటి సాక్షులు పడ్డామో, నమ్మకమైన సాక్షి. రెండవది ఎలాంటి సాక్షులు అంట? నిజము పలికే సాక్షి. మూడవది ఎలాంటి సాక్షులు అంట? సత్య సాక్షులం. సత్యమే చెప్పాలి. ప్రాణం పోయినా కూడా ఏం చెప్పకూడదు. అలా ఉంటే ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు. అప్పుడు ప్రభు మనల్ని దీవిస్తాడు, ప్రభు యొక్క దీవెని పొందుతాడు. అప్పుడు మనలను బట్టి శాలేము కూడా దీవించబడు, శాలేము కూడా ఆశ్వదించబడు. ఎప్పటికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 1వ వచనం మీరు గమనించండి. అది మనందరికీ తెలిసింది, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, ఎంత గొప్ప సాక్ష్యమో దేవుడు లోకంలో ఉంచాడు. చూడండి, లక్ష్మీపురంలో కొందరు, దేవరపల్లిలో కొందరు, గౌరీపట్నంలో కొందరు, ఈ చుట్టుపక్కల ఎంతమంది సాక్షులుగా ఉన్నారు. ఇదంతా ఏంటంట? గొప్ప సాక్షి సమూహం. ఇలా ప్రభు ప్రత్యక్షంగా మన మధ్య లేడు, కానీ పరోక్షంగా ఉండి మన ద్వారా తన కార్యాలు జరిగిస్తుంది. కాబట్టి మనము ఇలా ఈ భూమి మీద సాక్షులంగా మనం ఉన్నాం. మీరే నాకు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చుకోవాలా. ఇలా గోడకు కట్టాం మంచిదే, కానీ అది మనలో కట్టబడాలి. అప్పుడు దేవునికి ఎంత సంతోషం. చూడండి, పేతురు రాసిన పుస్తకము మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పేతురు అంటాడు ఒక మాట, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షినే. శ్రమల్లో ప్రియులారా సాక్షులంగా ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? శ్రమ దినాన నువ్వు కురింగిపోతే చాతి కాంచి పడిపోతే, శ్రమలు వచ్చింది అని మందిరానికి మానేసి బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా. నేను ఒక నాకు ఫోన్ చేసింది, అంటే మా బంధువులే లేదు, బాబుగారు ఫోన్ చేస్తే, బాబుగారు ఏమన్నా బాగారు ఆయన మందిరానికి రావట్లా, ప్రార్థన చేయట్లా, బైబిల్ చదవట్లా, నాకు ఈ తిప్పలు తప్పట్లా, నాకు ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, చెడిపోయేవాడిని ఎవడు బాగు చేయలేడు కదా, ప్రభు దగ్గరికి వస్తే బాగు చేస్తాడు. ప్రియులారా, కాబట్టి కొంతమంది ప్రియులారా శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోతారంట? సాక్షిగా నిలబడరు. ప్రియులారా శ్రమలు వచ్చినప్పుడు ఏమో నిలబడరు. అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ బాగున్నప్పుడు ఎవడైనా ఉంటాడండి విశ్వాసంలో. ఏమంటే ఇస్సాక్ గారు అంతేనా? బాధలు వచ్చినప్పుడు నువ్వు నిలబడాలా, కష్టం వచ్చినప్పుడు నిలబడాలా, శ్రమ వచ్చినప్పుడు నిలబడాలి. అందుకనే పేతురు గారు అంటున్నాడు చక్కటి మాట, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చున్న సాక్షినే. పేతురు గారికి ఎన్నో శ్రమలు వచ్చాయి. అయితే ఆయన ఎవరంట? సంఘ పెద్ద. ఆయన సంఘ పెద్ద. ఒకసారి రూములో కూర్చున్నారంట అందరు కలిసి, అరే సేవకుడిని పంపించడానికి నేను ఎలా కారణం అంటున్నాడంట ఆ సంఘ పెద్ద. ఎవరంట? చూడండి ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. ఆ సేవకుడిని ఇక్కడి నుంచి పంపించడానికి కారణం ఎవరంట? నేను రా నెంబర్ వన్. అది గొప్ప కార్యమా? అంటే తెలియక తెలియక కొంతమంది తెలియక కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రభు శ్రమలను కూర్చిన సాక్షులు. శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలా? సాక్షులుగా ఉండాలి. సాక్షులు మందిరాన్ని మానకూడదు, ప్రభుని ప్రియులారా తిప్పబెట్టకూడదు. అలా మనం జీవిస్తే ఒక దినాన్న ప్రియులారా ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఆ నామమును బట్టి ఆ పేరును బట్టి ఏం పొందాలంట? అవమానం మనం చూడండి 4వ అధ్యాయంలో మాట ఉంది, 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాగా అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి ఏం చేయాలా? ఓది క్రైస్తవ పేరు బాగానే ఉంది, కానీ తీరు బాగలేదే. పేరు బాగానే ఉంది. మోషే అని పేరు పెట్టుకున్నాం, అన్ని మోసాలే. గాబ్రియేల్ అని పేరు పెట్టుకున్నాం, గాడిదలాగా తిరుగుతున్నాం లోకం అంతా దేవు దగ్గర లాగా. ఏ ప్రయోజనం? పేరు బాగానే ఉంటుంది కానీ తీరు అది సాక్ష్యం పోతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నారు శ్రమలను కూర్చిన సాక్షులు. శ్రమల్లో కూడా మనం ఎట్లా ఉండాలంట?
ప్రియులారా సాక్షులుగా ఉండి ప్రభుని మనం ఘనపరిస్తే సంతోషపడతాం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు బలలో ప్రవేశించక ముందు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం. 2వ వచనం మీరు గమనించండి. రోమా, మీరు ఈ లోక మర్యాదను ఆచరించాలి. రోమేలు రోమా సంఘానికి వెళ్ళినప్పుడు రోమాలో ఉన్నటువంటి సంఘం అట లోక సంబంధమైనటువంటి మర్యాదలను ఆచరిస్తున్నారు కదా. లోకంలో చాలా మర్యాదలు ఉన్నాయండి, అంత మర్యాద చేస్తారు. ఒకసారి ఒక ఇంటికి పోయాం లోకస్తు అయితే మమ్మల్ని చూసి గమకపోయి దుప్పటి వేసారు. దుప్పటి కింద ప్రియులారు ఇంకో దుప్పటి ఉంది, అంత చిరిగిపోయింది, వాసన పడతా ఉంది. పైకి ఏముంది? మంచి దుప్పటి వేసారు, కవరింగ్. హార్డ్ ప్రియులారు, ఈ లోక మర్యాద పౌలు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి సాక్షులమైనటువంటి మనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందాల. మనలో గొప్ప మార్పు రావాలి. కొత్త సంవత్సరం రాబోతా ఉంది, మనలో ఏం జరగాల? రూపాంతరం. గొంగళపూరికి ఏం కావాలా? చితాకోకసిల్లి కావాలి. గొంగళ పొడుకుని ఏమైనా పట్టుకుంటారా? చూడండి, అది ఒక గుడ్లకి వెళ్ళిపోద్ది, మోనకి వెళ్ళిపోద్ది. 21 రోజు ఉంటుంది. 21 రోజున ఎటు వెళ్ళిపోద్దో తెలీదు మనకి. ఎంతటి రంగురంగులు వస్తాయి, ఎంత అందం వచ్చింది. అలాగే నీవు నేను కూడా పెళ్ళారా, రూపాంతరం వచ్చిందా ప్రభు కొరకు. మనము దినదినము మనలో ఏమి రావాలా? మార్పు రావాలా, రూపాంతరం చెందితే. చూడండి, ఇక్కడ 2 మర్యాదలు ఉన్నాయి. ఒకటి దేవుని మర్యాద, ఒకటేమో లోక మర్యాద. దేవుని మర్యాదలు ఎట్లుంటాయి, లోక మర్యాదలు ఎట్లుంటాయో చూద్దాం మనం కదా. కొంచెంసేపు మొదలందు పరీక్షించుకుందాం. ఇప్పుడు మనకు పరీక్షలు కదా, ఇవాళ మనకి ఏంటంటే ఆదివారం పరీక్ష. ఇప్పుడు ఈ పరీక్షలో పాస్ అయితే ఎక్కడికి పోతాం? పరలోకానికి. పరలోకానికి కాదు, ముందు బలలోకి పోతాం. పరలోకం సర్వా సంగతి. ముందు బలలో ప్రవేశించాలంటే పరీక్ష చేసుకోవాలి. నువ్వు పరీక్షలో కరెక్ట్గా లేవనుకో, నువ్వు దాంట్లో పొందదు. నువ్వు పరీక్ష బాగా రాసేదంటే బయటకు వచ్చి ఏమేస్తా, నేను ఎమ్మా రాసాను 100కు 100 పడిపోతాయి అంటది ధరణి. ఏ రాజు ఉంటే 0 వచ్చింది అనుకో, ఏమ్మా మన ఏంటి సంకల్ దగ్గరేసేదాకా ఏంది అంటారు. కాబట్టి బల్ల మనకి పరీక్ష. కాబట్టి ఇక్కడ దేవుని మర్యాదలు ఉన్నాయి, లోక సంబంధమైన మర్యాదలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక మాట ఇలా గమనిస్తే, ఆదికాండము 19:31 చూడండి. ఆదికాండము 19:31 ఒక అమ్మాయి అంటా ఉంది, అట్లుండగా మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటకు లోకములో ఏ పురుషులను లేడు. తాగించి కాబట్టి ఇక్కడ ప్రియులారు ఏమంటుంది ఒక మాట, సర్వలోక మర్యాద అంట. ఏ మర్యాద అండి ఇది? సర్వలోక మర్యాద ఇదేనా? లోకంలో ఇట్లాగే ఉంటారు ప్రజలు. కానీ అక్కడ అట్లా జరిగింది, తండ్రితో వాళ్ళు చేయకూడని పొరపాటు చేసి పైగా వాళ్ళు ఏమంటున్నారంట, సర్వలోక మర్యాద అంట. కాబట్టి జాగ్రత్త పడుతుంది. అలా చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. కాబట్టి వీళ్ళిద్దరూ సర్వలోక మర్యాద చూపన చేసి లోకానికి ఏం తీసుకొచ్చారు? శాపం తెచ్చారు. మోయాబీలు అమ్మోనీయులు ఎవరు వాళ్ళు? శాపగ్రస్తులు. అయితే దేవుడు మోయాబీల్లో నుంచి లోతును బయటకు తీసుకొచ్చి దేవుడు ఆశీర్వదించారు. చూడండి ఇంకొక మాట మీరు గమనిస్తే, సర్వలోక మర్యాద. చాలామంది సర్వలోక మర్యాదలు, ఎవరో నిద్రపోతుంది గిచ్చండి, బాగా గిచ్చండి, నిద్రపోయే వాళ్ళకి గిచ్చండి, 2-3 సార్లు గిచ్చితే వాళ్ళకి బాగా మెలకు వస్తుంది. ఫోన్లోకి వెళ్ళాను చూడొద్దు, ఫోన్ కూడా బంద్ చేసే
దేవుని మాట రెండు మాటలు ఏందండి, రెండు మాటలు ఏందండి. కాబట్టి సర్వలోక మర్యాద సర్వలోక మర్యాద ఏంటి? కొత్త ఇల్లు కట్టి తెల్లవారుజామున 4:23 పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేయాలి. బా ఏం మర్యాదలు అండి మన క్రైస్తవులకి. ఎన్ని గంటలకు రావాలా? తెల్లవారుజామున 4:23 వచ్చి మీరు ఏం చేయాల? ప్రార్థన చేయాలి. ఏంటండి ఇది? ఇదేనా క్రైస్తవులు సర్వలోక మర్యాద అంటే? ఇలా ఇది లోకస్తులు, వాటి మనం అలాంటి వాటికి దూరంగా ఉంటే ప్రియులారా ఆశీర్వాదం. చూడండి ఇంకో మాట, మొదటి సమయాలు 8:5 చూడండి. మొదటి సమయాలు గ్రంథం 8:5 మీరు గమనించండి. మొదటి సమయాలు గ్రంథం చిత్తగించుము నీ వృద్ధుడవు సకల జనుల మర్యాద అంట. రెండవది ఏం మర్యాద అంటే? ఇది అందరూ చేస్తున్నారు బ్రదర్, మనం ఎందుకు చేయకూడదు? సకల జనుల మర్యాద, లోక మర్యాద ఒకటి, రెండవది ఏ మర్యాద అంట? సకల జనులు వాళ్ళు చేసి బ్రదర్ చూడండి. ఇప్పుడు అయ్యప్పుడు ఉన్నారు కదా, ఎందుకు చేసుకుంటారు? అయ్యప్పుడు రాసు మారడానికా? మారడానికి కాదు, వాళ్ళు బొంద కలిసి వచ్చిద్దంట. అక్కడికి వెళ్ళి వస్తే ఏమొచ్చిద్దంటే కలిసి వచ్చిద్దంట, అందుకు చేస్తున్నారు. మళ్ళీ 2 నెలలు పోతే అడ్రస్ ఉంటారు వాళ్ళు. డ్రెస్సు మారితే కాదండి, హృదయం మారాలి. ఏం మారాలా? నల్ల డ్రెస్ వేసుకుంటే, ఎర్ర డ్రెస్ వేసుకుంటే జీవితం మారిపోకుండా ఎన్ని డ్రెస్సులు వేసుకుంటే? కాబట్టి ఇక్కడ సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రోజు కావాలంటున్నారు ఇస్రాయేలు ప్రజలు సమయం దగ్గరికి వచ్చి. చూడండి మాట, మొదటి రోజుల గ్రంథము 18:28 కర్మేలు కొండ పైన మరిగట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చెప్పున. కొంతమందికి ప్రియులారా సొంత మర్యాదలు అంటే వాళ్ళకు ఒక అలవాటు. పద్మశాలీలు ఉండారు ఇక్కడ ఎవరన్నా నేరుగా, వాళ్ళు చచ్చిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? కుర్చీలో కూర్చోబెట్టి పైన ఒక పందిరి కట్టి వాళ్ళ మర్యాద అంటే అది ఏం చేస్తాం? వాడు చచ్చాడా బతికాడా? అయ్యో ఒకసారి మా విజయవాడ మార్కెట్లో తీసుకొస్తున్నారు వంట వచ్చి అందరు దండాలు పెడుతున్నారు. చచ్చిపోయేటాడు తీసుకొస్తున్నారు అందరూ ఏం చేస్తున్నారు? భార్య దేవుడు అనుకొని చూసారు. ఏ మర్యాద అంట? తమ మర్యాద. బైబిల్కి కొన్ని మర్యాదలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే బైబిల్ మర్యాదలను అనుసరిస్తామో దేవుడు మర్యాదగా మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. కానీ ఒకవేళ మనం అలా దేవుని యొక్క మర్యాదను పఠించలేదనుకోండి. చూడండి మొదటి రాజుల గ్రంథము 17:15 చూడండి. రెండవ రాజులు 17:17 17:17 వారి వాడుక చెప్పున మీరు చేయకూడదని అంతేనా? చివరం.